वेलकम टू योर फेवरेट प्रोग्राम न्यू लुक इवाल मन न्यू लुक प्रोग्राम लो मन तो पाटु प्रेम गारु उन्नारु मरी प्रेम गारु मन की इवाल एं चेप्तारो चूद्दाम हेलो प्रेम हेलो सो इवाल मन एं डिस्कस चेसुकोबोतुन्नाम ई रोजु बर्निंग प्रॉब्लम బర్నింగ్ ప్రాబ్లమ్ పిగ్మెంటేషన్ రాష్ట్రంలో ఎంతో మంది కంటే ఇండియాలో వరల్డ్ వైడ్ అండి పిగ్మెంటేషన్ ఇస్ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఓకే అయితే పిగ్మెంటేషన్ తెలుగులో మంగు మచ్చలు అంటారా మంగు మచ్చలు అంటారండి మనకు ఒక రకమైన బ్రౌన్ స్పాట్ వస్తుంది బ్లాక్ స్పాట్స్ ఉంటాయి ఆ బ్యూటీ చాలా అగ్లీగా కనబడతా ఉంటుంది ఫేస్ మీద ఇక్కడ ఇక్కడ ఎస్పెషల్లీ చీక్స్ మీద స్టార్ట్ అవుతాయి చాలా మందికి ఆ పిగ్మెంటేషన్ అంటారు దాన్ని అయితే పిగ్మెంటేషన్ అనేది ఎన్నెన్నో రీజన్స్ ఉన్నాయండి అసలు రావడానికి మీకు ఏంటంటే సన్ ఇస్ ద మెయిన్ ఎనిమీ అండి ఎండ మనకేంటంటే చాలామంది నేను బయటికెళ్ళను నాకు పిగ్మెంటేషన్ రాదు కదా మరి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఇంటర్నల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చండి లేకపోతే ఇంటర్నల్ న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా కావచ్చు వాళ్ళకి తినే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి సమ్ టైమ్స్ ఏమవుతుందంటేనండి వాళ్ళు కంప్లీట్గా ఇంటర్నల్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి లేకపోతే వాళ్ళ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ లేకపోతే వాళ్ళ పీరియడ్ సరిగ్గా లేక వాళ్ళకి పిగ్మెంటేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి అండ్ దానికి ఎన్నెన్నో ఒకటేంటంటే సన్ గ్యాస్ ఫ్యూమ్స్ ఉంటాయి కదండి వంట చేసినప్పుడు మనము ఆ వంట వచ్చిన గ్యాస్ ఫ్యూమ్స్ వల్ల కూడా మీకు పిగ్మెంటేషన్ రావచ్చు ఓకే బయటికి వెళ్తేనే పిగ్మెంటేషన్ వస్తుంది అనేది అబ్సల్యూట్లీ నాట్ అండి మీరు టీవీ కానీ మీ కంప్యూటర్ మీ సెల్ ఫోన్ ఎవ్రీవేర్ అల్ట్రావైలెట్ రేడియేషన్ హ్యాపెన్స్ అండి ఆ పిగ్మెంటేషన్ సన్ వల్ల కూడా మెయిన్ ఎనిమీ అనమాట అండి ప్లస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దాన్ని మనం ఎలా కౌంటర్ చేసుకోవచ్చు అని వి ఆర్ జస్ట్ షోయింగ్ సమ్ టిప్స్ అండి ఇక్కడ ఓకే ఫైన్ మరి ఫస్ట్ టిప్ తో స్టార్ట్ చేద్దామా చేద్దామండి మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే మనకి ఓట్ మీల్ అండి ఓట్ మీల్ కావాలి ఓట్ మీల్ పౌడర్ అండి మనకి షుగర్ పౌడర్ కావాలి దాని తర్వాత వాటర్ ఆర్ రోజ్ వాటర్ ఎనీథింగ్ ఇస్ ఓకే అండ్ పసుపు అనమాట అండి మనము చేయవలసిన మొదటి పని ఏంటంటేనండి అసలు మీరు దీనికి ఒక చిన్న మాస్క్ కూడా అవసరం మనకి ఇలాంటి మాస్క్ మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో లేదా మార్కెట్లో దొరుకుతాయి లేకపోతే యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ ఎనీ ఒక మస్లిన్ క్లాత్ అండి ఒక మెత్తన్ క్లాత్ అనమాట అండి ఓకే ఇది ఇలా సాఫ్ట్గా హ్యాంకీ టైప్లో ఉంది హ్యాంకీ టైప్లో ఉంటుంది కొంచెం పెద్ద సైజ్ అని అలాగనమాట అండి ఫేస్కి సరిపడా ఇలా ఇలాంటివి మనకు అవసరం అండి ఇక్కడ అయితే ఫస్ట్ మనము ఈ ప్యాక్ చేసుకునే ముందండి ఈ ఓట్ మీల్ పౌడర్ని ఇంకా కొంచెం మెత్తగా కూడా మనం దాన్ని గ్రైండ్ చేయొచ్చండి దాన్ని షుగర్ని ఈ రెండింటిని కలిపి ఏంటంటే మనం నెమ్మదిగా మెత్తగా మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేయాలన్నమాట అండి అంటే పౌడర్ లాగా చేసేసేయాలి షుగర్ ఏంటంటే కొంచెం నెమ్మదిగా కరుగుతుంది కానీ రెండింటిని మనం కొంచెం గ్రైండ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది అనమాట అండి సో ఐఎమ్ టేకింగ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండి 1 స్పూన్ ఆఫ్ ఓట్ మీల్ పౌడర్ అండి ఇవన్నీ కూడా మన కిచెన్లో దొరుకుతాయి చాలామంది ఏంటంటే బయటికి వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్స్ అండ్ లేకపోతే రకరకాల హార్ష్ కెమికల్స్ వాడతారు ఎక్కువ బ్లీచ్ పెట్టడం వల్ల కూడా మీకు ఎంతో హాని చేస్తుందండి బ్లీచ్ అనేది ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేసినట్టే అంటే లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ మీకు 10 రోజులు 5 రోజులు బాగుంటారండి దాని తర్వాత యూ విల్ అగైన్ ఎండ్ అప్ ఇన్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ కానీ ఇక్కడ ఏంటంటేనండి మేము ఇది మొత్తమన్నీ కిచెన్లో దొరికే ఐటమ్స్ కాబట్టి షుగర్ ఈజ్ నథింగ్ హామ్ ఇన్ దట్ దాని తర్వాత ఓట్ మీల్ అండి మన రోజ్ వాటర్ కానీ లేకపోతే వాటర్ కానీ ఇలా తీసుకుంటున్నాం దీని తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు వేస్తున్నామండి ఇక్కడ కొంచెం చిటికెడు పసుపు షుగర్కి ఏంటంటే అండి మన బాగా ట్యాన్ రిమూవల్ ప్రాసెస్ దీనికి ఎక్కువ ఉందండి ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఈజీగా దాని తర్వాత ఇదేమో మీకు నరిష్ చేస్తుంది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండి మొత్తం అంతా డెడ్ సెల్స్ని మొత్తం అంతా ఆ పిగ్మెంటేషన్ లైటన్ చేసే ప్రాపర్టీస్ దీనికి ఎక్కువగా ఉన్నాయి ఒక చిటికెడు పసుపు వేసండి ఇందులో వీఆర్ టేకింగ్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ ఆర్ రోజ్ వాటర్ దీంట్లో వేసి మనం దీన్ని మిక్స్ చేస్తున్నామండి ప్రాపర్గా ఇలా మనం దీన్ని మెత్తగా మిక్స్ చేయాలండి దీన్ని ఇంకా కొంచెం కలవకపోతే ఇంకా కొంచెం యూ కెన్ స్టార్ట్ మిక్సింగ్ ఇట్ అండి ఇలా మనం ఒక కాంబినేషన్ లాగా తయారు చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటేనండి ఫేస్ని బాగా క్లెన్స్ చేసుకోవాలంటే చాలా శుభ్రంగా ఫేస్ని మొత్తం అంతా కడుక్కొని యూ హ్యావ్ టు అప్లై యూ హ్యావ్ టు పుట్ దిస్ ఆన్ యువర్ ఫేస్ అనమాట అండి దీన్ని మన ఫేస్ మీద పెట్టుకోవాలి ఫేస్ మీద పెట్టుకోవాలి దీనికి మనకి ఆమండ్ ఆయిల్ కూడా అవసరం అండి ఆమండ్ ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ బాదాం ఆయిల్ అనమాట అండి
దీని ఆయిల్ కూడా మనకు ఉన్నట్టయితే ఇది మనకి జనరల్ గా మార్కెట్ లో దొరుకుతుందండి మీకు బాగా పింపుల్స్ ఉంటే బాగా ఆయిలీ స్కిన్ అంటే కొంతమందికి ఎక్కువ పింపుల్స్ గాని లేకపోతే ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉంటే ఇది ఎక్కువ పెట్టొద్దండి ఓకే దీని అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట మనం అయితే సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దీని మనం ఫేస్ మీద ఎలా పెట్టేసుకుని ఆ దాని మీద ఫేస్ మీద ఈ దీన్ని కొంచెం డ్రాప్స్ తీసుకుంటూ నీట్ గా పల్చటి కోటింగ్ ఒక లేయర్ పెట్టాలండి దీని పైన పెట్టాలండి ఒక పల్చటి కోటింగ్ పెట్టేసి ఈ పేస్ట్ ని నెమ్మది నెమ్మదిగా ఒక థిన్ లేయర్ గా మొత్తం ఫేస్ అంతా పెట్టుకోవాలన్నమాట థిన్ లేయర్ గా సో ఏమవుతుందండి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా చక్కగా దీనిలో దిగుతూ మీకు పిగ్మెంటేషన్ సపోజ్ ఇక్కడ ఎక్కువ ఉందండి ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ ప్యాచ్ లాగా పెట్టండి ఇక్కడ ఎక్కువ ప్యాచ్ లాగా పెట్టండి కొంతమంది ఫోర్హెడ్ మీద పిగ్మెంటేషన్ ఉంటుంది ఎక్కడెక్కడైతే ఉందో ఏరియాని బట్టి కొంచెం ఎక్కువ కలుపుకోవాలి మనం అంటే ఇంతే కలపాలి అంతే కలపాలని రూల్ లేదండి ఇక్కడ సో యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 20 మినిట్స్ అండి 20 నుంచి 25 నిమిషాల పాటు మనం ఫేస్ మీద అలాగే ఉంచేసి దాని తర్వాత యూ కెన్ క్లీన్ ఇట్ విత్ లిటిల్ లూక్ ఆఫ్ వాటర్ అండి లేదు మీకు ఇంత ఇలాంటి షేప్ లేదంటే మామూలు ఇలాంటి క్లాత్ని కూడా తీసుకుని మనం ఇది ఊపిరి ఆడుతూ ఉంటుంది ఊపిరి ఆపేది అనమాట అండి దీని మీద కూడా పెట్టుకుని దాని మీద రాసేసి ఎంత ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 25 మినిట్స్ తర్వాత అండి యూ కెన్ వాష్ విత్ లూక్ ఆఫ్ వాటర్ అండి ఇలా వారానికి ఒకసారి చేసుకోవాలండి ఇలా కొన్ని వారాల్లో మీకు పిగ్మెంటేషన్ చాలా లైట్ అయినట్టు కనపడుతుంది అనమాట సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్ ఫర్ పిగ్మెంటేషన్ చాలా మంచి టిప్ చెప్పారండి థ్యాంక్ యూ చూసారు కదండి ప్రేమ్గా చెప్పిన టిప్ చాలా సింపుల్గా ఉంది మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు మరి ఇంట్లో దొరికే న్యాచురల్ ప్రోడక్ట్స్తోనే ఈ టిప్ని చెప్పారు మన ప్రేమ్ గారు మరి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రెండే 2 వారాల్లో నాకు మంచి రిజల్ట్ రావాలంటే డెఫినెట్లీ ట్రై దిస్ అండి దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట అచ్చా